డాక్టర్ ఎంజీఆర్ కార్యక్రమానికి స్వాగతం. ఫిట్స్ మామూలుగా ఈ వ్యాధిని మనం మూర్చ వ్యాధి అంటాం. ఈ వ్యాధి సోకిన వారిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఈ వ్యాధి సోకిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం ఇవాల్టి మన డాక్టర్ ఎంజీఆర్ లో తెలుసుకుందాం. నేను డాక్టర్ నవీన్ కుమార్ అండి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ గ్లోబల్ హాస్పిటల్స్. ఇవాళ మనం మూర్చ వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ మూర్చ అనేటువంటిది తెలుసుకునే ముందు కొంత మనకి తెలుసుకోవాల్సింది అంటే, మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒక విద్యుత్ తరంగాల ద్వారా మాట్లాడుకుంటుంటాయి. సో అంటే ఒక పరిధిలో విద్యుత్ ప్రసరణ అనేటువంటిది మన మెదడులో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కారణం వలన ఈ విద్యుత్ ప్రసరణ అంటే విద్యుత్ శక్తి రావడం అనేటువంటిది ఎక్కువగా ఒక పరిధికి దాటి కనుక విడుదలైనట్లయితే అది మనకి ఫిట్స్ రూపంలో బయటకు వస్తుంది. సో దీన్నే మనం మూర్చ వ్యాధి అంటాం. అయితే ఒకే మనిషిలో పదే పదే ఈ మూర్చ కనుక వస్తూ ఉన్నట్లయితే అంటే ఫిట్స్ కనుక వస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం ఎపిలెప్సీ అంటాం, అంటే ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అంటాం. సో ఈ సాధారణంగా ఈ ఫిట్స్ అనేటువంటివి ఎందువల్ల వస్తాయి? సో చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ వచ్చేదానికి. అంటే ఒక్కొక్క ఏజ్ కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి చిన్నపిల్లల్ని కనుక తీసుకున్నట్లయితే డెలివరీ టైంలో కొంతమందికి బాడీలో గ్లూకోజ్ శాతం తగ్గిపోవడమో జాండీస్ రావడం వలన వీటి వలన ఫిట్స్ రావచ్చు. 3-6 నెలల నుంచి 5 సంవత్సరాల కాలంలో చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటాయి. వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. సో ఇవి అంత పెద్ద భయపడాల్సినటువంటి కాదు. జ్వరం బాగా 102 జ్వరం దాటినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లో బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ అంటే జ్వరం అట్లా వచ్చినప్పుడు తలనొప్పి వాంతులు అయిపోయి మెదడుకి ఇన్ఫెక్షన్ పాకిపోతుంది. దీన్ని మనం మెనింజైటిస్ లేకపోతే ఎన్కెఫలైటిస్ అంటే వైరస్ వల్ల కానీ డెంగ్యూ కానీ ఇతరత్ర కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యాన్రిక్ సంబంధాలు అంటే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాం, ఇవి కూడా ప్రత్యేకంగా చిన్నపిల్లల్లోనే ఫిట్స్ రూపంలో వస్తాయి. ఈ జన్యుపరమైన లోపాల వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చేటువంటి ఫిట్స్ వైద్యానికి ఒక్కోసారి లాంగ్ అవ్వవు, అంటే ఎన్ని మందులు వాడినా కూడా కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 80-90% మనకి మందులు కనుక వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటాయి. అదే కనుక మనకి మిడిల్ ఏజ్ వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే, సాధారణంగా మన భారతదేశంలో ఫ్రీక్వెంట్గా చూసేది కడుపులో న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటే కడుపులో నులిపురుగులు ఉంటాయి, అవి ఒక్కోసారి కడుపు నుంచి మెదడుకి ఎక్కేసి వాటి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మెదడుకు టీబీ వస్తుంది ఒక్కోసారి, అంటే చిన్న కురుపుల్లాగా ఏర్పడతాయి, వాటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. అదేవిధంగా ఈ టీనేజ్ మిడిల్ ఏజ్లో వచ్చేసి ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఫిట్స్ రావచ్చు. లేకపోతే ఆల్కహాల్ ఎప్పుడు తీసుకునే వాళ్ళు సడన్గా 1-3 రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇంకో ముఖ్యమైన కారణం హెడ్ ఇంజరీస్, అండ్ సడన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ తలకి ఏదైనా కారణం వల్ల గాయం జరిగినప్పుడు మెదడులో వచ్చేటువంటి మార్పుల వల్ల ఒకసారి ఫిట్స్ వస్తాయి. ఇవి సాధారణంగా 1-3 నెలలు ఉండేసి తర్వాత మనం తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలిన తర్వాత 2-3 సంవత్సరాలు కూడా రావచ్చు. వీటిని పోస్ట్ ట్రామాటిక్ సీజర్స్ అంటాం. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళకి కంటిన్యూస్గా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఓల్డ్ ఏజ్ అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టైం ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫిట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది పక్షవాతం అంటే మెదడులో బ్లడ్ క్లాట్స్ కానీ బ్లీడింగ్ కానీ జరిగినప్పుడు రావచ్చు. లేకపోతే క్యాన్సర్ మెటాస్టైసిస్ అంటారు, ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ ఉండి బ్రెయిన్ కనుక పాకినట్లయితే వాటి వల్ల కూడా రావచ్చు. సో ఇవేం కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో కాల్షియం లోపం వలన ఈ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో ఫిట్స్ రావచ్చు. అంటే కొన్ని అరుదుగా కామన్గా చూసేటువంటి ప్రాబ్లమ్స్, షుగర్ బాగా లో అయిపోయినా వస్తుంది, షుగర్ బాగా ఎక్కువైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఫిట్స్ వచ్చేదానికి బోల్డన్ కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కారణం వల్ల రావచ్చు. సో మనం ఎవరైనా కూడా రోగిని ఇట్లా చూసినప్పుడు ఏజ్లో ఉన్నాడు ఏంటి చూసుకొని దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ అనేటువంటివి ఎట్లా వస్తాయి అంటే, సాధారణంగా అందరికీ తెలిసింది కాళ్ళు చేతులు కొట్టుకొని గట్టిగా బీసుకుపోతాయి కొద్దిమందిలో, గుడ్డు తేలేస్తారు, నోటేమో నొరుగు వచ్చేస్తుంది, యూరిన్ పోసేస్తారు. దీన్ని మనం జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్ అంటాం, అంటే సహజంగా ఇటువంటి ఫిట్స్ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో జనరలైజ్డ్ టానిక్ అంటే ఖాళీ బిగుసుకుపోతారు, కొట్టుకోవడమే ఉండదు. కొన్ని సందర్భాల్లో జట్కాల్లాగా వస్తాయి, అంటే ఉదయం నిద్రలో కానీ ఉలిక్కి పడుతుంటారు, చేతిలోని ప్లేట్ కానీ గ్లాస్ కానీ కింద పడిపోతుంటుంది. దీన్ని మయోక్లోనిక్ సీజర్స్ అంటాం. సాధారణంగా 15-16 సంవత్సరాల పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వెరచూపులు చూస్తుంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వడము, జుట్టు పీక్కోవడం, లేకపోతే గుండీలు బటన్లు తీసేయడం, అటు ఇటు పరిగెత్తడం,
కోపంగా అరవడం ఇటువంటి కాంప్లెక్స్ పార్షియల్ సీరియస్ అండ్ ఇది కూడా ఒక రకమైనటువంటి ఫిట్ లక్షణం కావచ్చు. కొంతమంది కొద్ది ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు బొమ్మల్లే వెరుచూపులు చూస్తుంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. వీటిని యాబ్సెన్స్ స్పెల్స్ అంటాం, యాబ్సెన్స్ సీజర్స్. రోజుకు 30 నుంచి 50 అటాక్స్ వరకు కూడా రావచ్చు ఇటువంటి వాళ్ళని. చిన్నపిల్లలు వస్తూ ఉంటాయి, స్కూల్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి ఫిట్. సో ఈ విధంగా రకరకాలుగా ఫిట్స్ అనేటువంటివి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఫిట్స్ యొక్క లక్షణాలుగా మనం గుర్తించి సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా వీటిని కంట్రోల్ చేయొచ్చు. అయితే చాలా సందర్భాల్లో మనం ఇది లక్షణాలు తెలియదు కాబట్టి ఇదేదో భూత వైద్యం అని చెప్పి అదే నీదని చెప్పి రకరకాలుగా వాడుతూ చాలామంది కూడా సరైన ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకోవట్లే. సో ప్రత్యేకించి ఎటువంటి పరీక్షలు చేయాలి, ఒకసారి ఎవరికైనా కూడా ఇటువంటి ఫిట్స్ కనుక ఈ ఇందాక చెప్పినటువంటి సింటమ్స్ లక్షణాలు ఏమైనా గమనించి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఏజ్ని బట్టి వచ్చిన నెంబర్ ఆఫ్ సంఖ్యను బట్టి ఫిట్స్ సంఖ్యను బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఖచ్చితంగా చేయాలి. చేయడం వల్ల మెదడులో ఏమన్నా ప్రాబ్లం ఉందనేటువంటిది ఫస్ట్ తెలుస్తుంది. అదేవిధంగా ఈజీ అంటే ఎలక్ట్రోఎన్కఫలోగ్రామ్ అంటాం, సాధారణంగా మెదడులోని విద్యుత్ శక్తిని ఈ టెస్ట్ ద్వారా మనం కొలవచ్చు. సో ఇది ఏ భాగం నుంచి ఈ కరెంట్ అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనేటువంటిది కానీ తెలుసుకున్నట్టయితే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విధమైనటువంటి ట్రీట్మెంట్ మందులు ఉంటాయి. అన్ని రకాల ఫిట్స్కి ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు. సో ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకు కొంతవరకు దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో రెండు చూసుకొని వాటిని బట్టి మనం ఖచ్చితంగా అవసరమైనటువంటి మందులు కానీ స్టార్ట్ చేసినట్లయితే 70 నుంచి 80% మందిలో ఫిట్స్ అనేటువంటి కంప్లీట్గా పోతాయి. మిగిలిన 20-30% మంది ఒకటి లేక రావాలంటే ఒక మందు వాడుతున్నా కూడా కంట్రోల్ కాని వాళ్ళకి ఫుల్ డోస్ వరకు తీసుకెళ్ళి ఇంకా తగ్గకపోతే 2 మాత్రలు కూడా యాడ్ చేస్తాం. 2 మాత్రలు ఫుల్ డోస్లో వాడి కూడా ఫిట్స్ ఎవరికైనా వస్తున్నాయంటే దాన్ని మనం రిఫ్రాక్టరీ సీజర్స్ అంటాం. రిఫ్రాక్టరీ ఫిట్స్ అంటే మందులకు కూడా లాంగ్ అనేటువంటి ఫిట్స్. ఇది 20-30% మందిలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఫిట్స్ వ్యాధి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా పెట్ సిటీ, స్పెక్ట్ సిటీ ఇలాంటి అధునాతనమైనటువంటి టెస్టులు కూడా ఇప్పుడు ఉన్నాయి. వీటి ద్వారా మనం ప్రత్యేకంగా మెదడులోని ఏ ఒక్క భాగం నుంచి విద్యుత్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అనేటువంటిది కనుక నిర్ధారించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించడం ద్వారా కంప్లీట్గా ఈ కరెంట్ ఉత్పత్తిని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది కనుక చేస్తే 50-60% 50-60% మందిలో మళ్ళీ ఫిట్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినాక కూడా కొంతమందిలో కంట్రోల్గానే ఉంటాయి, అంటే స్కానింగ్లన్నీ నార్మల్ వస్తాయి, టెస్టులన్నీ నార్మల్ వస్తాయి, ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు, ఇందాక చెప్పినట్టు కొత్త టెస్టులు చేసినా కూడా నార్మల్ వస్తాయి, ఇటువంటి వారు ఒక 5% మంది ఉంటారు. వీరిలో మాత్రం మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫిట్స్ అనేటువంటివి కంట్రోల్ కాకపోవచ్చు. అంటే కొంతవరకు 10 వచ్చేదాన్ని మనం 5కు తగ్గించవచ్చు కానీ పూర్తిగా కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఏదేమైనా కూడా 90-95% మందికి మనం ఇప్పుడు ఉన్నటువంటి మందుల వల్ల కానీ సర్జికల్ ఆప్షన్స్ వల్ల కానీ ఇంచుమించు ఫిట్స్ని కంట్రోల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఫిట్ ఎవరిని మీరు ఫిట్ వచ్చిన వాళ్ళు కనుక చూసినట్టయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిట్ వస్తూ ఉన్నప్పుడు ఆ నోట్లో గుడ్డలు పెట్టడం కానీ లేకపోతే అవి పెట్టడం ఇటువంటి ఏం చేయాల్సిన పని లేదు. సాధారణంగా ఒక 5 నిమిషాలు ఫిట్ వచ్చేసి తర్వాత తగ్గిపోతుంది. వస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి షార్ప్స్ కానీ గట్టి ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి పక్కకు పెట్టేసేయాలి, అంటే దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఆ విధంగా చేసిన తర్వాత రోగిని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. సో దీనివల్ల నోట్లోని లాలాజలు ఇదంతా కూడా బయటకు వచ్చేసి నిమ్మ అది చేరకుండా ఉంటుంది. ఈ విధంగా మనం అంటే సపోర్ట్గా రోగికి సపోర్ట్గా ఒక 5 నిమిషాలు కనుక ఉండేసి ఒకసారి తగ్గిపోయిన తర్వాత మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అవసరమైన పరీక్షలు చేయించుకోవచ్చు. సో సాధారణంగా 5-10 నిమిషాల్లో నార్మల్ అయిపోతారు, కొంత సమయం తీసుకొని హాస్పిటల్ చేయించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో 5 నిమిషాల కన్నా దాటి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నా లేకపోతే పదే 2-3 అటాక్స్ కనుక వస్తూ ఉన్నా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వచ్చేసి కంటిన్యూస్ ఇంజెక్షన్స్ అనేటువంటివి తీసుకోవాల్సి వస్తుంది. సో సాధారణంగా మనం ఇట్లా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరికైనా కూడా లోడింగ్ ఇంజెక్షన్స్ అని ఇస్తాము, అంటే ఇమీడియట్గా ఫిట్స్ ఆపేదానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి కనుక పెట్టేసి నెక్స్ట్ ఒక 1-2 డేస్ అబ్జర్వేషన్లు పెట్టి అవసరమైన పరీక్షలు కానీ బ్లడ్ టెస్ట్ కానీ సిటీ స్కాన్ ఈజీ అని చేస్తాము. సాధారణంగా 48 అవర్స్ ఫిట్స్ రాకుండా ఉంటే మళ్ళీ తర్వాత వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఫిట్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఏమంటే మనకి ఇప్పుడు భారతదేశంలో పెద్ద ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఎక్కువ డేటా ఉంటుంది, అంటే ఎవరిలో వస్తున్నాయంటని. మనకి ఎక్కువ డేటా లేదు. అయితే ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి ఏంటంటే విలేజెస్లో పట్టణాల్లో కన్నా ఇంచుమించు 2 రెట్లు ఎక్కువగా ఈ ఫిట్స్ అనేటువంటిది ఉంది. ఎందుకు ఈ విలేజెస్ అంటే మన పల్లెటూరులో ఎందుకు ఎక్కువగా ఉందంటే
కనుగొన్న కారణాలు ఏంటంటే అక్కడ సరైన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల కానీ, డెలివరీలు ఇంట్లో జరగడము లేకపోతే సరైన విధంగా చేయాల్సిన పద్ధతిలో డెలివరీలు కాకపోవడం వల్ల ఆ పుట్టే బిడ్డకి మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఒక్కోసారి సరిగ్గా డెలివరీ కానీ జరిగినట్లయితే దీనివల్ల మెదడులో కొన్ని మార్పులు వచ్చేస్తాయి పుట్టినప్పుడే. సో వీటి వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పుట్టిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గేటువంటి ఇన్ఫెక్షన్స్ పిల్లలు కనుక వస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకో మదర్ సరైన ఫుడ్స్ అవి మంచిగా ఆహారం తీసుకోకపోయినా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్లో కొంచెం మార్పులు రావచ్చు. సో ఇట్లా రకరకాల కారణాల వల్ల విలేజెస్లో మనకి ఎక్కువగా ఫిట్స్ అయినటువంటిది చూస్తున్నాం. సో అక్కడ మనం కనుక ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి డెలివరీ టైంలో సరైన జాగ్రత్త కనుక తీసుకున్నట్టయితే చాలా మటుకు పిల్లల్లో చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఎవరైనా కూడా అమ్మాయిల్లో మరి ముఖ్యంగా ఈ ఫిట్స్ వ్యాధి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అంటే మ్యారేజ్ చేయాలన్నా చేసిన తర్వాత వస్తే అట్లా ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరికైనా కూడా అమ్మాయిలో కనుక ఇటువంటి ఫిట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి కనుక మ్యారేజ్ కనుక అయినట్లయితే ఈ రొటీన్గా వాడే ఫిట్స్ మందులతో పాటు ఈ ఫోలేట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు కలిగేటప్పుడు మొదటి బిడ్డ ఎదుగుదలలో మొదటి రెండు నుంచి మూడు నెలల్లోనే బ్రెయిన్ అనేటువంటి కూడా డెవలప్ అవుతుంటుంది. ఈ టైంలో ఈ ఫిట్స్ వాడే ఫిట్స్ మందుల వల్ల పుట్టే బిడ్డకి ప్రమాదం జరగవచ్చు. సో ఇది మనం జరగకుండా ఉండేదానికి రెగ్యులర్గా ఫోలేట్ ట్యాబ్లెట్స్ అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫిట్స్ ప్రాబ్లం ఉండి మ్యారేజ్ చేసుకునే ఏ ఆడపిల్ల అయినా కూడా ఖచ్చితంగా ఈ ఫిట్స్ మందులతో పాటు పుట్టే వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఈ ట్యాబ్లెట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల ముందు ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ మందులు అనేటువంటిది ఇంకో కామన్గా అందరికీ వచ్చేటువంటి డౌటు ఎన్నాళ్ళు వాడాలి. సాధారణంగా ఇన్ని రోజులు వాడాలంటుంటే ఎక్కడ కూడా గైడ్ లైన్ ఏమి లేదు. అయితే సాధారణంగా మనం కారణాన్ని బట్టి 2 నుంచి 3 సంవత్సరాలు ఫిట్స్ మందులు ఇస్తూ ఉంటాం. అయితే కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేటువంటి ఫిట్స్లో లైఫ్ లాంగ్ కూడా ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అదే కాక ఇంకొకటి కేవలం దెబ్బ తగలడం వలన లేకపోతే బాడీలో ఉప్పు శాతం తగ్గిపోవడం వలన లేకపోతే షుగర్ లెవెల్స్ పడిపోవడం వలన వచ్చేటువంటి ఫిట్స్కి 2 వారాలు 3 వారాలు మందులు వాడేస్తే సరిపోతుంది. సో కారణాన్ని బట్టి ఎన్నాళ్ళు వాడాలనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఫిట్స్ మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఫిట్స్ అనేటువంటి కానీ దాని గురించి తెలుసుకొని దాన్ని గుర్తించడం తెలుసుకొని ఇమీడియట్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా కనుక హాస్పిటల్ తీసుకొచ్చి ఎన్నో పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా లేదు. 1-2 చిన్న పరీక్షల ద్వారానే జబ్బు నిర్ధారించుకోవచ్చు. దానికి సరైన మందులు కనుక వాడినట్టయితే 70-80% మందిలో కంప్లీట్గా దీన్ని నయం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు హోమియోపతి వైద్య విధానం గురించి తెలుసుకుందాం. ఎన్జిఆర్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు మనము హోమియోపతి వైద్య విధానము దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మనం చూసామంటే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో ఆయుర్వేదిక వైద్య విధానానికి చాలా గొప్ప పేరు ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. కొంతకాలంలో ఆంగ్లేయ వైద్య విధానము ప్రచారంలోకి వచ్చున్నది. ప్రస్తుతము హోమియోపతి వైద్య విధానము బహుళ ప్రచారం జరిగి హోమియోపతి వైద్య విధానం వల్ల ప్రజలలో చాలా మంచి ఉపయోగము ఉన్నది. హోమియోపతి వైద్య విధానము మొదటగా డాక్టర్ శామ్యుల్ హ్యానిమాన్ గారు జర్మనీ సైంటిస్టు, ఆయన ఈ వైద్య విధానం కనిపెట్టారు. వారు ఆంగ్ల వైద్య విధానంలో MD చేసి ఇంగ్లాండ్లో మెడికల్ కాలేజీ యందు ఫార్మసీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన తన ఆంగ్ల వైద్యం యొక్క చికిత్సా విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురేసి ఈ వైద్య విధానం వల్ల రోగులకు బాధ కలుగుతున్నది, రోగికి వైద్యం అంటే ఎలాంటి బాధ కలగకుండా వైద్యం చేయగలగాల, అప్పుడే ఆ యొక్క రోగికి మనం సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతాము అన్న ఆలోచన తనకు తట్టి తన యొక్క వైద్య విధానమును మార్చుకునవలను అలాగని కొన్ని గ్రంథాలు చదివి హోమియోపతి వైద్య విధానమును కనుగొన్నారు. మొదటగా తను సింకోనా అన మందును తీసుకొని తను ఆ యొక్క రసమును తాగినప్పుడు తనకు చలి జ్వరము మలేరియా జ్వరం లాంటి లక్షణములు బయటపడినవి. తర్వాత అదే యొక్క సింకోనాను మందుగా తయారు చేసి తను తీసుకున్నప్పుడు ఆ యొక్క వ్యాధి నుంచి తను సంపూర్ణంగా నయం చేయగలిగినాడు. అప్పుడు హోమియోపతి వైద్య విధానము అంటే ఏ పదార్థం అయితే ఒక ఆరోగ్యవంతునికి ఇచ్చినప్పుడు తనలో కొన్ని లక్షణములు కలగజేస్తుందో
అదే అదే మందును పదార్థమును ముందుగా తయారు చేసి ఆ యొక్క రోగ లక్షణాలను కలిగిన రోగికి ఇచ్చినప్పుడు సంపూర్ణమైన నయం జరుగుతుందని తను సిద్ధాంతమును తయారు చేసినాడు దానియే సిమిలియా సిమిల్బస్ క్యూరెంటర్ అంటారు హోమియోపతిలో ఏ పదార్థమైతే రోగమును కలగజేయలేదో కలగజేయగలదో అలాంటి పదార్థమే ఆ రోగ లక్షణాలను కలిగిన రోగికి ఇచ్చినప్పుడు అది సంపూర్ణంగా ఆ వ్యాధిని నయం చేయబడుతుంది ఈ రోజు మనం చూసామంటే ఈ హోమియోపతి వైద్య విధానం వల్ల ఎన్నో దీర్ఘ వ్యాధులు ఎన్నో అంటు వ్యాధులు కూడా నయం చేయగలుగుతున్నాము ప్రివెంట్ చేయగలుగుతున్నాము ముఖ్యంగా హోమియోపతి వైద్యము చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎలాంటి వయసు వారికైనా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్యము మందులు సేవించగలవచ్చు ఈ వైద్యములో అన్ని రకములైన వ్యాధులకు కూడా చికిత్స ఉన్నది సాధ్యమైనంత వరకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా వైద్యం వలనే జబ్బులు నయం చేయుట హోమియోపతి వైద్యం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఈ వైద్యమునందు ఎన్నో మనం చూసామంటే ఈ రోజుల్లో పైల్స్ ఫిస్టుల చిన్నపిల్లలు గొంతులో టాన్సిల్స్ ఎడ్నాయిల్స్ సైనసైటిస్ ఈ వ్యాధులన్నిటికీ కూడా హోమియోపతి వైద్యంలో సంపూర్ణంగా నివారణ కలుగుతున్నది ముఖ్యంగా హోమియోపతి వైద్యమున శాస్త్రములు రచించిన వారందరూ కూడా ఇంగ్లీష్ వైద్యంలో పట్టభద్రులు అయిన వాళ్ళే కాబట్టి హోమియోపతి వైద్య విధానము కొత్త విధానమే కాదు ఇది ఆంగ్ల వైద్యుల యొక్క మెదడులో నుంచి వారి యొక్క పరిజ్ఞానంలో నుంచి పుట్టుక వచ్చిందే హోమియోపతి వైద్య విధానము ఇది ఆధునిక వైద్యంలో నుంచి వచ్చిన విధానమే హోమియోపతి వైద్య విధానము ఈ విధానంలో హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రమాదం కానీ ఉండదు సంపూర్ణంగా రోగమును నయం చేయగలుగుతుంది హోమియోపతి యొక్క మందులన్నీ కూడా మొట్టమొదట ఆరోగ్యవంతమైన మానవుని పైన పరీక్షలు చేసి ప్రయోగం చేసి ప్రయోగం చేసినందువలన హోమియోపతి వైద్యమునందు మానవుని యొక్క మానసిక పరిస్థితి కూడా తెలుసుకొని వైద్యం చేయుటకు వీలవుతుంది అలాగే హోమియోపతి వైద్యము వాడుతున్నప్పుడు ఎలాంటి పథ్యము కూడా అవసరం లేదు ఎలాంటి పథ్యము అవసరం అంటే మామూలుగా మనకు వ్యాధిని పట్టి పథ్యం చేయగలను ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు తీపి తినకూడదు అలాగే బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించవలను కొవ్వు పదార్థాలు తగ్గించవలను అలాగే కానీ మానవులు ఉన్న హోమియోపతి వైద్య విధానం అంటే ఎన్నో పథ్యాలు ఉండవాల ఆ మందులు తింటే ఏ మందులు పనిచేయవు అన్నది అసత్యం అండి అది హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు కూడా అవసరమైతే ఏ మందులైనా వాడుకోవచ్చు హోమియోపతి మందులు వాడిన తర్వాత కూడా ఏ మందులైనా వాడవచ్చును ఎలాంటి పరిస్థితులు కూడా ఎదురు అవ్వవు చూశారు కదా ఇది ఈరోజు ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.